నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేపై వీడని ఉత్కంఠ. పాసం సునీల్ కుమార్ కు టీడీపీ టికెట్ దక్కేనా? ప్రభాకర్ లక్ష్మి టికెట్ రేసులో నిలిచేనా? గూడూరు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై అనాలిసిస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. రిజర్వుడు నియోజకవర్గమైన గూడూరు నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ కు సీటు రాదని ఇప్పటికే అధిష్టానం తేల్చి చెప్పేసింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరిని నియమించాలి అనే కసరత్తు గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి వద్ద జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి రేసులోకి ప్రధానంగా కొన్ని పేర్లు వినిపించాయి. వీటిలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్న మేరిగా మురళీధర్, గూడూరులో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ అధికారి పేర్లు ప్రథమంగా వినిపించాయి. సర్వేల పరంగా చూసుకుంటే ఎమ్మెల్సీ మేరిగా మురళి ముందంజలో ఉండగా, రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా మెలిగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశీర్వాదంతో ప్రభుత్వ అధికారి టికెట్ తనకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 2 జాబితాల్లో 38 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులుగా ఇతర అభ్యర్థులను నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించింది. మరో 27 మందితో 3వ జాబితా కూడా సిద్ధమైంది. గూడూరు నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులంతా కూడా మేరిగా మురళీకే టికెట్ ఇవ్వాలని, ప్రభుత్వ అధికారికి టికెట్ ఇస్తే తమంతా దుప్పట్లు కప్పుకొని పడుకుంటామని మీడియా ముఖంగా బాహాటంగా తమ అభిప్రాయాన్ని తెలియజేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ మేరిగా మురళీకి వైసీపీ నుంచి టికెట్ వస్తుందా లేక ప్రభుత్వ అధికారికి టికెట్ వస్తుందా అని వైసీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ 3వ జాబితాలో మేరిగా మురళీకి గూడూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. గూడూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 3 సార్లు జనరల్ అభ్యర్థులు ఇక నుండి గెలవగా, తరువాత 1970 దశకం చివరి నుండి గూడూరు రిజర్వుడ్ స్థానంగా మారింది. అప్పటి నుండి ఇక్కడ కాంగ్రెస్కు మొదట్లో గట్టి పట్టు ఉండగా, తదనంతర కాలంలో టీడీపీకి గూడూరు నియోజకవర్గం కంచుకోటలా మారింది. టీడీపీ నుండి పోటీ చేసిన బలి దుర్గాప్రసాదరావు ఇక్కడి నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో టీడీపీకి తిరుగులేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిన పాసం సునీల్ కుమార్ టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థి డాక్టర్ జ్యోష్ణలత మీద గెలిచారు. గెలిచిన కొన్నాళ్ళకే పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్ళిపోవడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పాసం సునీల్ కుమార్ పోటీ చేయగా, వైసీపీ నుంచి అప్పటి వరకు తిరుపతి ఎంపీగా పోటీ చేసిన వెలగపల్లి వరప్రసాదరావు అనూహ్యంగా గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకుని పాసం సునీల్ కుమార్ మీద భారీ మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు గెలిచారు అనేదానికన్నా వైసీపీ పార్టీకి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా వీచిన గాలితో పాటు పాసం సునీల్ కుమార్ మీద ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో చూపించిన నియోజకవర్గ ప్రజలు వైసీపీ పార్టీని గెలిపించి గూడూరు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి తిరుగులేని నియోజకవర్గంగా మార్చివేశారు. నాయకులతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి గూడూరు నియోజకవర్గంలో బలమైన కార్యకర్తలు నాయకులు ఉన్నారని మరోసారి రుజువు చేశారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వెలగపల్లి వరప్రసాదరావు గెలిచిన తొలినాళ్ల నుండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వైసీపీ పార్టీ గెలుపునకు ఎంతో కృషి చేసిన నాయకులందరినీ దూరం పెడుతూ వచ్చారు అనే విమర్శ ఉంది. ఎన్నో ఏళ్లగా పర్యావరణానికి హాని కలిగించే తోళ్ల పరిశ్రమ మాకొద్దు అంటూ చిల్లకూరు, కోట, వాకాడు మండలాలకు చెందిన స్థానిక ప్రజల సహకారంతో వైసీపీ పార్టీకి చెందిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి 10 ఏళ్లుగా పోరాటం చేస్తుంటే, ఎమ్మెల్యే వరప్రసాదరావు స్థానికులకు వ్యతిరేకంగా తోళ్ల పరిశ్రమ వచ్చేలా చేస్తానంటూ కంపెనీ వారి వద్ద భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపణలతో కోట, వాకాడు మండలాల ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. ఇదే సమయంలో అంగన్వాడీ ఉద్యోగాలు ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో ఉద్యోగాలు, వాలంటీరీ ఉద్యోగాలు, ఇతర నామినేటెడ్ పదవులు ఇలా అన్ని అవకాశాల్లో ముడుపులు తీసుకుని టీడీపీ వారికి చోటు కల్పించారని సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు మీద ఎన్నోసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులతో
సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని ఇటు గ్రావెల్ అటు సిలికా లాంటి సహజ సంపదను కూడా భారీగా దోచేశారని ఎమ్మెల్యే కొడుకు ప్రతివారం గూడూరు నియోజకవర్గంలోని అనేక మంది వద్ద అక్రమ మార్గాల ద్వారా వచ్చే డబ్బులు తీసుకుంటూ ఉన్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు వెలగపల్లి వరప్రసాదరావు తీరుతో తీవ్ర నిరాశ చెందారు. తమ సాధక బాధలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఎవరిని దగ్గరకు రానివ్వకపోవటం, ప్రజలు చెప్పేది వినకపోవటంతో పాటు సూటిపోటి మాటలతో బాధించారంటూ అనేక సందర్భాల్లో బహిరంగంగా ధర్నాలు నిరసనలు కూడా దిగిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో వైసీపీకి ఎంతో పట్టున్న గూడూరు నియోజకవర్గంలో క్యాడర్ క్రమేణా పార్టీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీని వెలగపల్లి వరప్రసాదరావు సెల్ఫ్ గోల్డ్ వేసి పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయేలా చేశారని వైసీపీ నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. పై కారణాలన్నిటితో వెలగపల్లి వరప్రసాదరావుని మరోసారి గూడూరు నియోజకవర్గంలో పోటీలో లేకుండా చేయాలని ఎమ్మెల్యే మీద అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు అందడంతో పాటు అనేక సర్వేల్లో కూడా వెలగపల్లి వరప్రసాదరావు వెనకబడిపోవడంతో గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సీటు మార్చడం ఖాయమనే సూచనలు పార్టీ నుంచి వెలువడ్డాయి. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేస్తున్న మేరిక మురళికి గూడూరు నియోజకవర్గ బాధ్యతలు చూసుకోమని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తానే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ ఇప్పటికే అనేక చోట్ల ప్రస్తావిస్తూ సీటు తనకే వస్తుందని నమ్మకంగా ప్రజల్లో తిరుగుతున్నారు. పాసం సునీల్ కుమార్ 2014లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కొన్నాళ్లకే టీడీపీలోకి రావటం, 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి భారీ ఓట్ల తేడాతో ఓడిపోవటంతో గతంలో వైసీపీ ప్రపంచనం సృష్టిస్తున్న సమయంలో గెలిచాడే తప్ప గూడూరు నియోజకవర్గంలో తనకంటూ కేడర్ను ఏర్పాటు చేసుకోలేదని స్పష్టమైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాసం సునీల్ కుమార్కు గూడూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీని బలోపేతం చేయాలని ఒక డెడ్ లైన్ విధించినట్లు, ఆ డెడ్ లైన్ సమయంలో కూడా పాసం గ్రాఫ్ పెరగకపోవడం, ఎక్కడా కూడా టీడీపీ పార్టీ క్యాడర్ పెరగకపోవడం, అదే కాకుండా నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా టీడీపీ అధిష్టానానికి గూడూరు నియోజకవర్గం నుండి భారీగా చేరికలు ఉంటాయని ముందుగా హామీ ఇచ్చినా ఎక్కడా కూడా పార్టీలో కొత్త వారి చేరికలు లేకపోవడంతో పాసం సునీల్ కుమార్ ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని, దీనికి తోడు ఈ మధ్య జనసేన పార్టీ టీడీపీతో కలిసిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులతో పాసం సునీల్ కుమార్ కలిసి పనిచేయటం లేదని, జనసేన పార్టీ నాయకులను ఎక్కడా కూడా కలుపుకుని ముందుకు వెళ్లటం లేదని టీడీపీ అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈ పార్టీ నేత చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్కు టీడీపీ టికెట్ ఇచ్చే విషయంపై కొంత సందిగ్ధంలో ఉన్నట్టు గూడూరు నియోజకవర్గం నుండి మరెవరైన గట్టి అభ్యర్థి కోసం పరిశీలిస్తున్న వేళ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి టీడీపీ నేత పనబాక లక్ష్మి పేరు కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. పనబాక లక్ష్మి గతంలో కాంగ్రెస్లో వివిధ హోదాల్లో పనిచేశారు, అలాగే కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయున్నారు. ఇదే సమయంలో గూడూరు నియోజకవర్గంతో పనబాక లక్ష్మికి చాలా అనుబంధం ఉందనే చెప్పాలి. ఈమె కాంగ్రెస్లో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణంలో ఫ్లైఓవర్ పనులు మొదలు పెట్టడం, గూడూరు నియోజకవర్గం మొత్తానికి అంబేద్కర్ జలధార పథకం ద్వారా త్రాగునీరు అందేలా చేయటం, కండలేరు నుండి గూడూరు పట్టణానికి త్రాగునీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. అలాగే గూడూరు నియోజకవర్గ ప్రాంతానికి చెందిన పనబాక లక్ష్మికి గ్రామాన కూడా పరిచయాలు ఉండటంతో పనబాక లక్ష్మిని టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపితే వైసీపీ తరఫున ఎవరు నిలబడినా కూడా పనబాక లక్ష్మి గట్టి పోటీదారుగా నిలిచే అవకాశం ఉందని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. మరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇస్తారు అనేది వేచి చూడాలి.